शुक्लां वरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां येकदन्तमुपास्महे ॐ प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु न गायत्र्याः परं मन्त्रा न मातुः परदेवता न हरे परतस्त्रातानानृताहतात्पकं परम् उग्रं वीरं महाविष्टुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मुज्जीर्णमाम्यहं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हरि ओम मातृभ्यो नमः परमेश्वर स्वरूपमेन सभक नमस्कार కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసు పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్భాగవత కథామృతము అనేటువంటి ఈ దివ్యమైనటువంటి పురాణములో భాగంగా ముప్పై నాలుగవ భాగానికి తెలుగు టీవీ ప్రేక్షకులకు టీవీ ప్రేక్షకులకు స్వాగతం నిన్నటి రోజున చెప్పుకున్నాం బ్రహ్మదేవుడు సకల సృష్టినంతా కూడా చేశాడు ఋషులను సృష్టించాడు ప్రజాపతులను సృష్టించాడు వారికి భార్యలను ఇచ్చి కూడా వివాహం కూడా చేశాడు ఇంత సృష్టి విస్తారంగా చేసినప్పటికీ కూడా ఈ సృష్టి ఆ తర్వాత కొనసాగలేదు కొనసాగకపోయేసరికి ఆయన యొక్క మనసులో ఆందోళన మొదలైంది నేను ఇంత సృష్టిని చేశానే సృష్టి విస్తారం కాలేదే ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు సాక్షాత్తుగా విధాత ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఆలోచనలో పడ్డాడు ఎన్నో రకాలుగా ఆలోచించాడు అప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు ఆయన మనసులో ఒక విధమైనటువంటి ఆలోచన తట్టింది ఓహో నేను చేస్తున్నటువంటి పనికి దైవానుగ్రహం తోడు కాలేదు కాబోలని చెప్పేసి వెంటనే ఆ పరమాత్ముడు ఆ దైవమైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ధ్యానం చేసి ఆయన గురించి తపస్సు చేశాడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు ఆయన మనస్సులో తలొక్కున ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చి వెంటనే ఆయన యొక్క శరీరం నుంచి రెండు భాగాలుగా స్వాయంభువుడు శతరూప అనేటువంటి వారు ఉద్భవించారు ఆ విధంగా వారి యొక్క సంతానమంతా కూడా వృద్ధి చెందిందని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడి యొక్క సంతానము ఈ యొక్క ముల్లోకాల్లో కూడా వ్యాపించిపోయింది ఆ విధంగా ఆయన నుంచి పుట్టినటువంటి దక్ష ప్రజాపతి బుటనవ్రేలు నుంచి పుట్టాడు ఆ బుటనవ్రేలు నుంచి దక్ష ప్రజాపతి అనేటువంటి ప్రజాపతిని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు తనకు ప్రజాపతిగా ఆ దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు స్వాయంభో మనువు యొక్క కూతురైనటువంటి ప్రసూతినిచ్చి వివాహం చేశాడు ఆ ఇద్దరి దంపతులకు సంతానం కలిగింది మరి ఈ విధంగా ఉన్నటువంటి సంతానము నానాటికి వృద్ధి చెందుతుంది దక్షుడికి ప్రసూతికి ఇద్దరికి కూడా పదహారు మంది ఆడపిల్లలు పుట్టారు ఆ కన్యలంటే దక్ష ప్రజాపతికి తన కుమార్తెలంటే మహాప్రీతి ఒకరోజు తన కుమార్తెలందరినీ కూడా పిలిపించారు దక్షుడు పిలిపించి వారితో చక్కగా ప్రేమగా ఆలనగా లాలనగా మాట్లాడుతూ అమ్మాయిలు మీ మనసుల్లో ఎవరైనా ఆలోచన ఉన్నటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే చెప్పండి మీకు నచ్చినటువంటి వరుడు ముల్లోకాల్లో ఎక్కడైనా ఉంటే చెప్పండి వారికిచ్చి మిమ్మల్ని వివాహం చేస్తానని చెప్పేసి కన్యాదానం చేస్తానని చెప్పేసి దక్షుడు తన కుమార్తెలతో చెప్పాడు చెప్పేసరికి ఆ కుమార్తెల్లో పదహారు మందిలో పదమూడు మంది కన్యలందరూ కూడా ముక్త కంఠముతో మేము కశ్యపుడినే చేసుకుంటామని చెప్పేసి అందరూ చెప్పారు చెప్పేసరికి వారి మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకున్నటువంటి దక్షుడు కశ్యప ప్రజాపతిని సమీపించి తన కుమార్తెలైనటువంటి పదమూడు మందిని ఏకకాలంలో కశ్యపుడికే కన్యాదానం చేశాడు ఆ విధంగా కశ్యపుడు తన పదమూడు మంది భార్యలతో చాలా సంతోషంగా ఉన్నాడు అంతమంది భార్యలతో సంతోషంగా ఉన్నటువంటి కశ్యప ప్రజాపతికి పన్నెండు మందికి సంతానం కలిగింది మరి దితికి సంతానం కలగలేదు జితికి సంతానం కలగకపోయేసరికి ఆమె చాలా బాధపడుతూ ఉండేది ఇంతమందికి సంతానం కలిగిందే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉందో ఏమో నాపైన భగవంతుని యొక్క కారుణ్యం వర్షించలేదేమో నాకు ఇంకా సంతానం కలగలేదని చెప్పేసి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది ఆ తర్వాత కొంతకాలానికి దక్షుడు మిగిలినటువంటి తన ముగ్గురు యొక్క కుమార్తెల్లో స్వాహాను అగ్నిదేవుడికిచ్చి పెళ్లి చేశాడు స్వధాను పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు చిట్ట చివరిదైనటువంటి సతీదేవిని సాక్షాత్తుగా పరమేశ్వరునికే తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క అనుమతి మేరకిచ్చి వివాహం చేశాడు ఈ విధంగా దక్షుడి యొక్క సంతానం అందరికీ కూడా వివాహాలైపోయినాయి ఒకరోజు దితి కశ్యప ప్రజాపతిని సమీపించింది అది సాయం సంధ్యా సమయం కశ్యపుడు సంధ్యావందనం చేసుకోవటానికని అని చెప్పేసి అగ్ని కార్యం చేయాలని చెప్పేసి సూర్యుడికి ఎదురుగా కూర్చున్నాడు అగ్ని ప్రతిష్టాపన చేసుకోవాలి అగ్ని కార్యం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చున్నటువంటి కశ్యప ప్రజాపతిని సమీపించింది అతని యొక్క భార్య అయినటువంటి దితి సమీపించి భర్తతో ఉంటుంది స్వామి పన్నెండు మందికి సంతానం కలిగింది నీ యొక్క తేజస్సు వలన మరి నా గర్భంలో కూడా సంతానం కలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పేసి వేడుకుంది అంతేకాదు నా మనస్సులో మదడు యొక్క బాణాలు పూల బాణాలు నా మనసును కుర్చుకుంటూ కూర్చుకుంటూ ఉన్నాయి నా మనసులో మన్మధ తాపం పెరిగిపోతుంది ఒళ్ళంతా వేడెక్కిపోతుంది నా కోరిక తీర్చవయ్యా అని చెప్పేసి ఆ దితి కశ్యప ప్రజాపతిని వేడుకుంటుంది వేడుకుంటే కశ్యప ప్రజాపతి అప్పుడే ధ్యానంలో కూర్చున్నాడు సూర్యోపస్థానం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ దితి చెప్తున్నటువంటి మాటలు ఆయన చెవిలో చిన్నగా పడుతున్నాయి ఎవరో మాట్లాడుతున్నట్లుగా ఉందని చెప్పేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా తన భార్య అయినటువంటి దితి కూర్చొని ఉంది ఆమె భర్తతో ఉంటుంది గజవిభుడు ఉద్దతిన్ గజవిభుడు ఉద్దతిన్ అరటి కంబం విదళించు చందంబున చిత్తజుడు ప్రసూన సాయక చేత చిత్తమున్ గజిబిజి చేసి పెన్వగల గార్య పెట్టగనాత నీ పదాంబుజముల చేరగవచ్చి ప్రభుత్వమలర్పగ నన్ను కావవే ఏ విధంగా అయితే పెద్ద పెద్ద అరటి చెట్లు ఉన్నటువంటి తోటలోనికి మదించినటువంటి ఏనుగు పోయి ఆ అరటి చెట్లన్నింటిని కూడా చల్లా చెదురుగా తొక్కివేసి అక్కడ ఉన్నటువంటి అరటి పళ్ళనన్నింటినీ కూడా తింటూ ఆనందాన్ని అనుభవిస్తుందో ఆ విధంగా మదనుడి యొక్క దివ్యమైనటువంటి పూల బాణాలు నా మనస్సును తాకి నా మనస్సంతా కూడా గజిబిజి చేసేస్తున్నాడు అంతేకాదు నా మనస్సులో విపరీతమైనటువంటి కామోద్రేకం పెరిగిపోయింది నా యొక్క కోరిక తీర్చవయ్య అని చెప్పేసి దితి కశ్యప పరిజాపతితో అంటూ మరొక్క మాట కూడా చెప్పింది ఆ విధంగా ఉన్నటువంటి దితి భర్తతో ఒక మాట చెప్తుంది పతి సమ్మానము వడసిన సతులకు అభిమత సంపార్థ సంసిద్ధియు అభిమత పదార్థ సంసిద్ధియు నూర్జిత యశము కలిగి లోకస్తుత్యమై చెలువారుచుండు జువ్య మహాత్మా ఓ స్వామి ఈ లోకములో ఎవరైనా సరే స్త్రీలు ఎక్కడైనా సరే ఆదరించబడాలి స్త్రీలు గౌరవించబడాలంటే ముందుగా పతి చేత వారు ఆదరించబడాలి కాబట్టి పతి సమ్మానము వడసిన సతులకు ఎవరైతే భర్త చేత ప్రేమగా లాలనగా చూడబడతారో ఎవరైతే భర్తను చక్కగా చూసుకుంటారో ఎవరైతే భర్తతో అనునాయంగా అనుసరిస్తూ ఉంటారో అలాంటి స్త్రీలకు ఈ లోకంలో అనేకమైనటువంటి గౌరవాలు సంప్రాప్తిస్తాయి స్వామి కాబట్టి ఆ విధంగా నేను నీతో నడుచుకుంటూ ఉన్నాను మరి నాకు ఈ లోకములో నాకు సముచితమైనటువంటి స్థానం కలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్య అని చెప్పానంటారు ఎందుకంటే అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పేసి వేదవాక్యం సంతానం లేనటువంటి వారికి పుత్రులు లేనటువంటి వారికి గతులు లేవు చెప్పేసి చెప్పేసి వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా చెప్తున్నాయి మరి సంతానం కలిగితే ఏమవుతుందయ్యా అంటే పున్నామ నరకా ఇతి పుత్ర అని చెప్పేసి చెప్తుంది పున్నామ నరకము అనేటువంటి ఆ నరకము నుంచి రక్షించబడాలి రక్షించాలంటే తప్పనిసరిగా వాడికి పుత్ర సంతానం కలగాలి కాబట్టి మనం ఆ పున్నామ నరకము నుంచి తప్పించుకోవటాని కోసం అని చెప్పేసి నాకు కుమారులను ప్రసాదించవయ్యా పురుష సంతానాన్ని మగ సంతానాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పేసి భర్తని వేడుకుంటుంది వినుము అంతేకాకుండా ఓ స్వామి తండ్రి యొక్క ప్రతి అవయవము నుంచి కూడా పుత్రుడు ఉదయిస్తున్నాడు పుత్రుడు ఉదయిస్తాడు అని చెప్పేసి లోకోక్తి ఎలాగయ్యా అంటే వినుము పుత్రరూపమున ఉదయించుతా తండ్రి నెల్లప్పుడును పురుషాకృతిలో ఉన్నటువంటి పురుషుని నుంచి తన యొక్క కుమారుడు ఉద్భవిస్తాడు అంగ అంగంలో నుంచి కూడా తన యొక్క భార్యలో ప్రవేశపెట్టినటువంటి తేజస్సు వల్ల పుత్రుడు పుడతాడు నిజానికి ఒక దీపం వెలుగుతూ ఉన్నటువంటి దీపం నుంచి రెండవ దీపాన్ని ఎలా వెలిగిస్తామో ఆ విధంగా పురుషుడే తానే ఆ విధంగా కుమారుడిగా ఉద్భవిస్తాడని చెప్పేసి లోకోక్తి కాబట్టి నీవే నా గర్భంలో ప్రవేశించి నాకు కుమారుడుగా రావయ్యా అని చెప్పేసి దితి భర్తను వేడుకుంటుంది ఆత్మావై పుత్రనామాసి అని చెప్పేసి వేదవాక్యం ఆత్మలో నుంచి ఎప్పుడైతే ఆత్మ మథనము చేయబడి ఆత్మ కదులుతుందో అప్పుడే భార్య పైన వాడికి సంతోషంగా భార్య దగ్గరికి వెళతాడు వాడి యొక్క తేజస్సు భార్యలో నిక్షిప్తం చేసినటువంటి కారణం చేత సంతానము కలుగుతుంది స్వామి కాబట్టి నా మనసులో మదనుడు అనేకమైనటువంటి పుష్ప వర్షాల పరంపర కురిపిస్తూ ఉన్నాడు నా కోరిక తీర్చవయ్య అని చెప్పేసి దితి భర్తను సమీపించి అడుగుతుంది అడిగితే అప్పుడు కశ్యప ప్రజాపతి దితిని దగ్గరగా తీసుకొని కళ్యాణి వన్నది వంటి మా మాటలు చాలా సబబుగా ఉన్నాయి చాలా ధర్మంగా మాట్లాడుతున్నావు అయితే ఇది సాయం సంధ్యా సమయము ప్రదోష సమయము కామారి అయినటువంటి ఆ రుద్రుడు ఆ పరమశివుడు సంచరించేటువంటి సమయం ఆ రుద్రుడు వృషభవాహన రూఢుడై ఈ సాయం సంధ్యా సమయంలో రుద్ర పార్షదులను వెంట పెట్టుకొని ముల్లోకాల్లో సంచరిస్తూ ఉంటాడు ఆ విధంగా ఆయన సంచరించేటువంటి సమయంలో ఎవరైనా సరే కూడని పనిచేస్తే వారిని భయంకరంగా శిక్షిస్తాడు అతనికి మాన్యులని కానీ సామాన్యులని కానీ కావలసిన వారిని కానీ శత్రువులని కానీ శ్రీమంతులను కానీ దరిద్రులను కానీ ఎవ్వరూ తేడా లేదు ఎవరైనా ఆయనకు ఆయన ముందు సర్వులు సమానమే అలాంటి భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు నాకు తోడల్లుడే కావచ్చు నీకు మరిదే కావచ్చు మా మరిది కదా నన్ను ఏమనడు కదా అని చెప్పేసి నువ్వు మనసులో భావించవద్దు నా తోడల్లుడు కదా నన్ను ఏమనడు లేని చెప్పేసి నేను కూడా మనసులో భావించక్కర్లేదు ఆయన ఎక్కడ నేనెక్కడ ఆయన సర్వాంతర్యామి సర్వుల యొక్క హృదయాలలో చేరి వారి హృదయాల్లో ఏముందో తెలుసుకునేటువంటి వాడు చాలా దయార్ద్ర హుడయుడు అంతేకాకుండా ఎవరిని ఏ సమయంలో ఏ విధంగా శిక్షించాలో ఏ విధంగా గౌరవించాలో ఆ విధమైనటువంటి అన్ని కృత్యాలు కేవలం ఆ పరమేశ్వరుడు మాత్రమే చేయగలడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి మాయ కూడా అన్ని తెలిసి కూడా అతని యొక్క అధీనములోనే ఉంటుంది కళ్యాణి అని చెప్పేసి దిద్దుతో చెప్తున్నాడు చెప్తూ మరొక్క మాట కూడా చెప్పారు నీవన్నటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యాలే ఈ లోకంలో ఉన్నటువంటి పురుషులకందరికీ కూడా ధర్మ అర్థ కామ మోక్షములు కేవలం స్త్రీల వల్లనే లభ్యమవుతున్నాయి ధర్మపత్ని భార్య అనేది ప్రక్కలో లేకపోతే వాడు ఏ పనైనా చేయడానికి అనర్హుడే కాబట్టి నువ్వు నా ధర్మపత్నిగా నా ప్రక్కలో ఉన్నావు నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నాను అంతేకాకుండా ఈ సంధ్యావందనం త్రికాల సంధ్యలు మనస్ఫూర్తిగా పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ధ్యానం చేస్తున్నాను కేవలము నీ యొక్క కారుణ్యం వల్లనే కాబట్టి ఓ కళ్యాణి ఇన్ని గొప్పపైనటువంటి పనులు సాధించడానికి కేవలము ధర్మపత్నియే కారణం అలాంటి ధర్మపత్ని తోడుగా ఉన్నటువంటి కారణం చేత గృహస్థుడు గృహకృత్యాల భారాన్నంతా కూడా భార్యపైన తోసేసి తాను ప్రశాంతంగా ఉంటాడు ఎలాగంటే నావికుడు ఒక సముద్రాన్ని దాటేటువంటి సమయంలో పడవలో ఎక్కి సముద్రాన్ని దాటుతూ తనతో పాటుగా ఉన్నటువంటి ప్రయాణీకులనందరినీ కూడా సురక్షితంగా సముద్రాన్ని అవతలగట్టుకు దాటిస్తాడు ఆ విధంగా ఈ గృహస్థుడు కూడా అంతే ధర్మపత్ని అనేటువంటి నావను వెంట పెట్టుకుని తాను తరించడమే కాకుండా అందరినీ కూడా తరింపజేస్తాడు అంత గొప్పదైనటువంటి భర్తను అనుసరించేటువంటి ధర్మపత్ని అయినటువంటి భార్య యొక్క రుణము తీర్చుకోవడానికి ఉత్తమ పురుషులకు కూడా నువ్వు రేణ్లకైనా కూడా అది వీలు కాదు కొన్ని జన్మలెత్తినప్పటికీ కూడా ఆ ధర్మపత్ని రుణము తీర్చుకోలేరు అంత గొప్పవాళ్లే భార్య యొక్క రుణము తీర్చుకోలేకపోతే సామాన్యుడను ఇంతటి వాడిని నీ రుణము తీర్చుకోగలనా కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేస్తాను తీరుస్తాను కాకపోతే ఒక చిన్న విన్నపము ఇది సాయం సంధ్యా సమయము కాబట్టి ఈ సమయము అది కూడదు అని చెప్పేసి కశ్యపుడు ఎన్నో రకాలుగా చెప్పి చూచాడు లాభం లేదు దితి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఈ సమయములో ఈ ముల్లోకాల్లో సంచరించేటువంటి పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని గూర్చి కశ్యపడక్క మాట చెప్పాడు యౌ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాలవరులు ఆత్మబ వైభవములతనిరీ యవ్వని వహించి వర్తించును విశ్వనేత్రియగు అవిద్య ఎప్పుడూ ఎవ్వని మహిమంబులు విట్టివని తర్కింపలేవు వేదంబులైన ఎవ్వని కొలతరు ఎల్లవారలను సమానాధిక రహితుడు ఎవ్వడు అట్టి దేవుడు త్రిపుర సంభారకరుని భూతలిప్తాంగుడు అస్తిమాలాధరుండు భిక్షాసనుండు ఉగ్రపరేత భూమి హాస్యమనరించు హాస్యమనరించువారలు పరమ మూర్ఖులును మరియు ధరసునక భోగమును మరియు ధరసునక భోగమును ఇహపర దూరమును తను ఉపాధేయముగా నిరి నమ్మి వస్త్రమాల్య భరణ ఆభరణంబులన్ అలంకరించుచుందు దురుపామర జనముల్ ఓ కళ్యాణి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవడైతే భగవంతుడైనటువంటి శ్రీ పరమేశ్వరుడే మంగళప్రదుడని తలస్తారో అందరూ కూడా ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన మంగళప్రదుడు ప్రతి నిత్యము కూడా కైలాసానికి వెళ్ళి ఆయన యొక్క పాద పద్మముల కింద ఉన్నటువంటి రజస్సును తమ యొక్క శిరస్సులపైన కిరీటములపైన వేసుకొని తమ యొక్క పదవులు సురక్షితంగా ఉండాలని చెప్పేసి ప్రతినిత్యము కూడా కోరుకుంటారే అంత గొప్పవాడే పరమేశ్వరుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి మాయ యోగ మాయ కూడా అందరినీ ఆవహిస్తుంది నన్ను కూడా ఆవహిస్తుంది పరమేశ్వరుని మాత్రం ఆవహించలేదు ఒక నిర్మాల్యము భగవంతుని యొక్క మెడలో వేసినటువంటి పూలదండ పూజ అయిపోయిన తర్వాత వేరొక కొత్త పూలతో పూజ చెయ్యాలి అన్నప్పుడు ఇత పూర్వము చేసినటువంటి పూలమాల నిర్మాల్యంగా తీసి పక్కకు పడేస్తాం ఆ విధంగా యోగమాయ కూడా అంతే పక్కకు పడవేసినటువంటి పూలమాల దేని పనికిరాదు కానీ యోగమాయ మాత్రం ఆ పువ్వుల మాలవలే ప్రక్కన పడి ఉండి కూడా తను భగవంతుని సేవించాలని చెప్పేసి ఎప్పుడెప్పుడు భగవంతుని సేవించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటుంది అంత గొప్పదైనటువంటి యోగమాయ కూడా భగవంతుని యొక్క అధీనములో ఉంటుంది మరి వేదాల సంగతికి వస్తే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ వేదాలన్నీ కూడా భగవంతుడైనటువంటి పరమేశ్వరిని ఎన్నో రకాలుగా స్థుతులు చేశాయి అన్ని స్థుతులు చేసినప్పటికీ కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రను చెప్పడంలో వాడి చాత కాక అవి విసిగి కూలబడిపోయాయి కాబట్టి ఆ వేదాలకు కూడా అతీతుడైనటువంటి వాడు ఈ ఉల్లోకాల్లో ఉన్నటువంటి సమస్త లోకపాలకులు సమస్త దేవతలు ఎవడైతే గొప్పవాడని చెప్పి తలచి ఎవరినైతే సేవిస్తూ ఉంటారో ఆయనే పరమేశ్వరుడు ఆయనకు సమానమైనటువంటి వారు లేరు ఆయనకంటే గొప్పవాళ్ళు కూడా లేరు ఓ దితి అని చెప్పేసి దితితో చెప్తున్నాడు అంత గొప్పవాడైనటువంటి త్రిపుర సంహారుడు త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని మర్దించినటువంటి వాడు దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని మూర్ఖులైనటువంటి జనాలు ఏమంటారో తెలుసా ఈయన ఎముకలు మెడలో వేసుకున్నాడు పుర్రెను మాలగా చేసుకుని మెడలో వేసుకున్నాడు శరీరమంతా కూడా బూర్ది పూసుకొని ఉన్నాడు అంతేకాదు ఎప్పుడు కూడా ఆయన యొక్క స్థానం ఏంటంటారు ఉగ్రపరేత భూమి వాసులు నిరంతరం కూడా స్పెషానములో సంచరిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా బ్రహ్మ కపాలము చేత పట్టుకుని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బ్రతుకుతూ ఉంటాడు అతని యొక్క బ్రహ్మ కపాలములో నుండి భిక్ష తీసుకునేటువంటి వాడు ఎప్పుడూ కూడా విషాన్ని ఆహారంగా తీసుకుంటాడే ఈయన గొప్పవాడ అని చెప్పేసి మూర్ఖులైనటువంటి వారందరూ కూడా ఆయన చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు అలాంటి వారందరూ మూర్ఖులు గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడు మంగళప్రదుడైనటువంటి పరమేశ్వరుని అమంగళుగా భావించే వారందరూ కూడా ఈ లోకములో కూడా హేయములైనటువంటి శరీరాన్ని దలచి తండ్రి తల్లికి గర్భశోకాన్ని తెప్పించి భూమిపైన భూమికి భారంగా బ్రతికేటువంటి వారని చెప్పేసి కశ్యపుడు దిద్దుతో చెప్తున్నాడు మరి ఇలాంటి పనికి మాలినటువంటి శరీరాన్ని ధరించినటువంటి వారు ఇది దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడదు పడిపోయిన తర్వాత కనీసము కుక్కలు నక్కలు కూడా ఆ యొక్క శరీరాన్ని ముట్టుకోవు ధర సునగభోగ్యమును హేయము అయినటువంటిది వదిలిపెట్టబడినటువంటిది నిత్యము కానటువంటిది అయినటువంటి ఈ శరీరాన్ని మనము ఇహపర సుఖాలకు ఇది ఉపయోగపడుతుంది నేను బొందితో కైలాసానికి పోతాను నేను ఈ సశరీరంతోనే కైలాసానికి పోతానని చెప్పేసి భావించేటువంటి పరమ మూర్ఖులు నిరంతరము కూడా ఈ యొక్క శరీరానికి అనేకమైనటువంటి అలంకారాలు చేస్తారు అనేకమైనటువంటి భుజకీర్తులు కేయూరాలు దండలు అనేక వస్త్రములు వివిధములైనటువంటి వస్త్రములన్నీ కూడా ధరించి దీనిని చాలా అందంగా ఉండాలని చెప్పేసి ప్రతినిత్యము తహతహలాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఎప్పుడైనా పడిపోయేటువంటివే శాశ్వతంగా ఉన్నటువంటి వాడు నిత్యుడైనటువంటి వాడు సకల మంగళప్రదుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే అదిగో అటు చూడు ఆ పరమేశ్వరుడు రుద్ర పార్షదులతో సూర్య చంద్ర అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడై కళ్ళు పెద్దవిగా చేసి మనవంకే చూస్తూ అలా నడుస్తూ వస్తున్నాడు ఆయన నడుస్తూ వస్తూ ఉంటే ఆ రుద్ర భూమిపైన అడుగులు స్తూ ఉంటే ఆ అడుగుల సవ్వడికి భూమిపై నుంచి రేగినటువంటి పుప్పడి వారి యొక్క శరీరం పైనంతా కూడా అలదుకొని ఉంది అంతేకాదు ఈ విశ్వమంతా కూడా ఈ సాయం ప్రదోష సమయంలో కావిరంగుతో కాషాయ రంగుతో ప్రశ్న ప్రకాశిస్తూ ఉంటుంది ఈ కాషాయ రంగుతో ప్రకాశించేటువంటి ఈ సాయం సంధ్యా సమయంలో కామారాధి అయినటువంటి పరమేశ్వరుడికి మనం విరుద్ధంగా ప్రవర్తించకూడదు ఒక్క ముహూర్త కాలం ఆగు ఆ ముహూర్త కాలం గడిచిపోయిన తర్వాత నీ కోరిక తీర్చుతానని చెప్పేసి దితికి ఎన్నో రకాలుగా కశ్యప ప్రజాపతి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ అన్నిటికంటే కాలము విచిత్రము దుస్తరమిట్టివారికి కాలం అనేటువంటిది చాలా బలీయమైనటువంటిది ఆ కాలములో అందరూ లొంగి కాలానికి ప్రవర్తించవలసిందే గాని కాలాన్ని అధిగమించి కాలానికి ఎదురొడ్డి ప్రవర్తించి నడిచేటువంటి వారు ఎవరూ లేరు కాబట్టి దిది మనసులో ఉన్నటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి బలమైనటువంటి ఆ మన్మథ తాపము ఆయన చెప్పేటువంటి మాటలు చెవిన పడలేదు పడకపోగా భర్తతో ఉంటుంది స్వామి ఇవన్నీ నాకు తెలియదు నీవు ఈ క్షణములో నా కోరిక తీర్చవలసిందే అని గట్టిగా పట్టుబట్టి ఆయన శరీరంపై ఉన్నటువంటి వస్త్రాన్ని పట్టి లాగేసింది భార్య కోరిక కాదనలేక ఆమె మాటకు ఎదురు చెప్పలేక కశ్యప ప్రజాపతి పూజలో ఉన్నటువంటి వాడు లేచిపోయి ప్రక్కకు వెళ్ళి ఏకాంతంగా భార్య యొక్క కోరిక తీర్చి ఆ తర్వాత కాళ్ళు ముఖము చేతులు అన్నీ కూడా కడుక్కొని స్నానం చేసి తిరిగి పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రం జపం చేస్తూ కూర్చున్నాడు అంతా ముగిసింది ఇంతవరకు తన యొక్క భ్రమలో పడిపోయి మన్మథుని యొక్క తాపాల తాపానికి గురి అయినటువంటి దితి చల్లబడినటువంటిదై తన తప్పు తెలుసుకొని విపరీతంగా బాధపడడం చేసింది బాధపడుతూ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి స్వామి కూడనటువంటి పని చేశాం చాలా తప్పు పని చేశానే ఎంత పొరపాటు చేశాను రుద్రుడు నా మరిది కదా అని చెప్పేసి నేను మనసులో అనుకున్నానని చెప్పేసి మీరు చెబుతూ ఉంటే కూడా నా చెవికి అది పడలేదు కాలం అటువంటిది మనమేమి చేస్తాము నా ప్రారంధం ఆ విధంగా ఉంది అయినప్పటికీ కూడా రుద్రుని అందరూ కూడా మంగళప్రదులు అంటాడు కారుణ్యప్రదుడు అంటాడు అంతేకాకుండా స్త్రీల పట్ల చాలా వివక్షత కలిగి ఉండి స్త్రీలు ఏమి చేసినప్పటికీ కూడా వారినందరినీ కూడా కాపాడుతారని చెప్తారు కాబట్టి ఆ రోజు ఆ భగవంతుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి పరమేశ్వరుడు నా యొక్క గర్భాన్ని రక్షించుగాక నా గర్భములో ఉన్నటువంటి మీ యొక్క తేజస్సును కాపాడుగాక అని చెప్పేసి కశ్యప ప్రజాపతిని వేడుకుంది కశ్యపుడు ఆమె చెప్పేటువంటి మాటలన్నీ కూడా బయటికి వింటున్నాడే కానీ మనసులో సంతోషంగా లేదు ఆ విధంగా ఉన్నటువంటి దితి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు ఆమె గర్భంలో ఉన్నటువంటి కారణం చేత తన గర్భము నిలిచింది అని చెప్పేసి సంతోషంగా ఉంది ఈ విధంగా గర్భాన్ని మోస్తూ ఉంది ఆ యొక్క దితి ఆ విధంగా మోస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు కశ్యప ప్రజాపతితో చెప్తుంది స్వామి మీ యొక్క తేజస్సును ఆ గర్భంలో నిక్షిప్తం చేశారు ఈ తేజస్సు పెరుగుతూ ఉంది ఈ తేజస్సు పెరుగుతూ ఉన్నటువంటి తేజస్సు వల్ల పుట్టేటువంటి పిల్లలు ఎలా ఉంటారయ్యా ఎందుకంటే మీరు త్రికాలజ్ఞులు నిరంతరము కూడా బ్రహ్మమునే తలిచేటువంటి వారు ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వహిస్తుంటారు ఎలాంటి సంతానం కలుగుతుందంటే దితితో కశ్యపడంటాడు ఆ దితి చేసినటువంటి పనికి మాలినటువంటి పని అని చెప్పేసి ఆమె తంటూ అయినా నువ్వేం చేస్తావు మన్మధుడి యొక్క బాణాలకు నువ్వు గురైపోయావు అయిపోయావు కాబట్టి ఈ విధమైనటువంటి కోరకూడనటువంటి కోరిక కోరకూడనటువంటి సమయంలో కోరావు కాబట్టి మనకి ఈ విధమైనటువంటి ఉపద్రవం సంభవించింది ఏదైనా సరే నిషిద్ధ సమయంలో పురుషులు స్త్రీలు సంగమిస్తే పుట్టేటువంటి పిల్లలు ఈ యొక్క లోకానికి భారమైపోతారు రాక్షసుల వరే వారి యొక్క ప్రవర్తన ఉంటుంది రాక్షసులుగా పుట్టి వారందరూ కూడా నిరంతరం కూడా సజ్జనులకు హాని కలగజేస్తారు ఎప్పుడైతే సజ్జనులకు హాని కలగజేస్తారో వారు చేసుకున్నటువంటి పుణ్యమంతా కూడా క్షయమైపోతుంది వారి పేరు ప్రతిష్టలు దెబ్బనిపోతాయి వారి యొక్క లక్ష్మంతా కూడా హరించుకొని పోతుంది ఈ సమయంలో మనము కలిసి ఉన్నటువంటి ఆ యొక్క సాయం సంధ్యా సమయంలో మనం సంగమించినటువంటి కారణం చేత రుద్రుని యొక్క పార్షదులైనటువంటి భద్రుడు అనుభద్రుడు అనేటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ యొక్క రుద్ర ఇద్దరు కూడా నీ యొక్క గర్భంలో ప్రవేశించారు వారి యొక్క తేజస్సే నీ యొక్క గర్భంలో పెరుగుతూ ఉంది ఆ పెరుగుతూ ఉన్నటువంటి వారు భూమిపైన పుడతారు వారు పరమ భయంకరమైనటువంటి పాపకృత్యాలు చేస్తారు మహాబలశాలలు అందరినీ కూడా ఎదిరించి పోరాడతారు పోరాడమే కాదు ఈ విధంగా వారు పోరాడుతూ సజ్జనులను మునులను ఋషులను బ్రాహ్మణులనందరినీ కూడా నానా యాత్రలకు గురి చేస్తారు ఈ విధంగా గురి చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆ గొప్పవారందరూ కూడా శ్రీ మహావిష్ణువునిపై వేడుకుంటారు ఓ స్వామి మమ్మల్ని ఈ యొక్క రాక్షసులు బాధ పెడుతున్నారు వారి బారి నుంచి మమ్మల్ని కాపాడవయ్య అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠము నుంచి తరలివచ్చి భయంకరమైనటువంటి యొక్క రాక్షసులను తన యొక్క దివ్యమైనటువంటి నందకమనేటువంటి పదునైనటువంటి ఖడ్గము చేత తలలు నరికేస్తారు ఏ విధంగా అయితే ఇంద్రుడు వజ్రాయుధము చేత పర్వతముల యొక్క రెక్కలన్నింటినీ కూడా దునుమానాడో ఆ విధంగా ఆయన యొక్క పిల్లల యొక్క తలలు నరికేస్తారని చెప్పేసరికి దితి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది గర్భశోకానికి బాల్పడిన గర్భము లో ఉన్నటువంటి తేజస్సు ఈ విధంగా పిల్లలుగా పుట్టి ఆ యొక్క చేతిలో తరిచిపోతారా నా కొడుకులు రాక్షసులవుతారా ఎంత తప్పు పని చేశారని చెప్పేసి దితి బాధపడుతూ తన మనసులో ఉన్నటువంటి భావాన్ని భర్తతో పంచుకుంది ఏ విధంగా కశ్యప ప్రజాపతితో దితి సంభాషించింది అనేటువంటి విషయాన్ని మనము రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి